యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తెగ గింజుకుంటున్నావు కదా, చేతనైతే నువ్వు గెలిపించు, దమ్ముంటే పోటీకి రా అమ్మాయి. హలో, దమ్ముందా? నీ వల్ల అవుతుందా? ఈ జయమ్మను ఎదుర్కొనే దమ్ముందా నీకు? అమ్మవారి అనుగ్రహం, వేదవతమ్మగారి అనుగ్రహం ఉంటే చాలు, పోటీకి నేను సిద్ధం. కుటుంబం కోసం పోరాడేవాళ్ళు ఓడిపోరు. మా వల్లే కాలేదు, నీ ఒక్కదాని వల్ల అవుతుందా? అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది. అవని అంత నమ్మకంగా చెప్తుంది కదమ్మా, అనుమతివ్వు. వేద, అవని మన కుటుంబ విషయాల్లో చాలాసార్లు మనల్ని గెలిపించింది, ఒక్క అవకాశం ఇవ్వు వేద. వెళ్ళమ్మా. ఇదిగా, నీకైతే 5 సెకండ్ల టైం కూడా అవసరం లేదు నాకు. 1, 2, 3, గో. అవనిని గెలిపించు తల్లి. అత్తయ్య గారి పేరు నిలబెడతాను, అత్తయ్య గారిని గెలిపిస్తాను. నా ముందు పిట్టలా ఉంది, అయినా ఇంత బలం ఉంది ఏంటి దీనికి? జై జయమ్మా, జై అన్నపూర్ణేశ్వరి. నువ్వు సూపర్ అవని. నువ్వు నన్ను ఓడించావా? మిగతా ఆటల్లో చూసుకుందాం. మీరొకసారి గెలిచారు, మేం ఒకసారి గెలిచాం, ఇక ఆటలాపి తదుపరి కార్యక్రమం చూద్దాం. జరుగుతున్నవన్నీ నువ్వు చూస్తున్నావు. నా బాధంతా పోటీలు గెలవడం కోసం కాదు, ఎవరి మీద ఆధిపత్యం కోసం కూడా కాదు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలి, నా తర్వాత మా ఆచారాన్ని కొనసాగించే అమ్మాయి దొరికింది. అందుకే తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ప్రసాద రహస్యం గురించి నిహారికకు చెప్పి తనతోనే ప్రసాదం చేయించి ఊరి ప్రజలందరికీ పంచిపెడతాను. నా బాధ్యతను తనకప్పగిస్తాను తల్లి.
అమ్మా నిహారిక, ఇలా రామ్మా, ప్రసాదం తయారు చేసే బాధ్యతను ఇకపై నాకు కాబోయే కోడలు తీసుకోబోతోంది. తాళపత్ర గ్రంథాల్లో రహస్యాన్ని నా కోడలికి బోధించి ఈసారి నిహారిక చేత ప్రసాదం తయారు చేయించి తీసుకొస్తాను. ప్రసాదం చేయడం ఏమైనా పెద్ద బ్రహ్మవిద్య అనుకుంటున్నారా? ఆ మాత్రం నేను చేయగలను. అదంత సులభం కాదు జయమ్మగారు. దాని రహస్యం ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉంటుంది. నా జాతకం కలిగిన అమ్మాయి మాత్రమే అది చెయ్యగలదు. మీరు జనాలని పిచ్చోళ్ళం చేయగలరు గాని ఈ జయమ్మని చేయలేరు. ఏ గ్రంథాలు చదవకుండానే ప్రసాదం నేను తయారు చేయగలను. అమ్మగారు, తాడాట్లో జరిగింది సరిపోదా? మనకిది అవసరం అంటారా? ప్రసాదం తయారు చేస్తే నేను గెలిచినట్టని ఒప్పుకుంటారు కదా? అది అసాధ్యం జయమ్మగారు. అనవసరంగా ఈ విషయంలో పోటీకి రాకండి. మరోసారి అవమానం తప్పదు. ఎందుకమ్మా? మీ స్థాయిని మీరు తగ్గించుకుంటారు. దైవంతో ఆటలు అవసరమా? వదిలేయండి. ప్రతి సంవత్సరం వేదవతి తయారు చేసినట్టే ప్రసాదం తయారు చేస్తాను. ఆచారం ప్రకారం అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పిస్తాను. తర్వాత అందరికి పంచుతాను. పొలాల్లో జల్లుకోండి. తర్వాత కుక్కలొచ్చి నాగుతాయి. హాస్యం సోదరా, హాస్యం. అమ్మగారి గురించి ఎవరైనా హేళనగా మాట్లాడితే తలకాయలు తెగుతాయి. ప్రసాదంతో జయమ్మ విజేతగా నిలుస్తుంది. మీ అందరికీ దేవతై కూర్చుంటుంది. ఈమెకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నిజంగానే ప్రసాదం తయారు చేసింది అంటే నా పరిస్థితి ఏంటి? జయమ్మగారు అంత ధైర్యంగా ఎలా వెళ్లారో అర్థం కావటం లేదు. అత్తయ్య గారు మాత్రమే చేయగల ప్రసాదాన్ని ఆవిడల్లా చేయగలుగుతారు. ఖచ్చితంగా ఏదో మోసముంది. జయమ్మకి ప్రసాదం తయారు చేసినంత సీనెక్కడుంది? ఇందులో ఏదో మోసం ఉందని వేదవతి కుటుంబంతో పాటు ఊరి జనమంతా అనుకుంటారు. ఎస్, మోసం ఉంది. ఆ మోసం ఏంటంటే జయమ్మ మజ్జాక గెలవడం గురించి ఏదైనా చేస్తా. మోసం చేయటం తప్పే అయినా గెలవడమే ముఖ్యం.
జయమ్మా, గెలుపు నీదే. అంటే ఏమాలోచిస్తున్నారు? అంతా సరదాగా సంబరం చేసుకుందామని వచ్చాం. జయమ్మ వచ్చి పండగ వాతావరణమంతా మార్చేసింది. నిజమే, కానీ మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దిగులు లేకుండా ఎలా ఉంటుందమ్మా? సంబరానికి ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారి ముందు పెట్టకపోతే అది ఎంత అరిష్టమో, ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో ఎవరు ఊహించగలము? నలుగురి మంచి కోసం, పదువుల బాగు కోసం మీరు చేసే పనులను జయమ్మ తన స్వార్థం కోసం చేస్తుంది. అమ్మవారి అందరి క్షేమమే కోరుకుంటారు. జయమ్మ ఆటలు సాగించరు. మీరేమీ కంగారు పడకండి, నేనిప్పుడే వస్తాను. జయమ్మగారు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రారేంటి? అమ్మవారు ప్రసాదం చేయడం రాక కుస్తీలు పడుతున్నట్టున్నారు. అదిగో ప్రసాదం పట్టుకుని వస్తున్నారు. చేయడం చేత కదన్నారు, చేసి తీసుకొచ్చాను. నమ్మశక్యంగా లేదమ్మా. అనుమానం ఎందుకు పూజారి గారు? మూత తెరిచి చూపిస్తానుండండి. అచ్చం వేదవతి గారు చేసినట్టే ఉందని మీరే అంటారు. వేదవతి గారే అమోఘమని మెచ్చుకుంటారు. జయమ్మగారి వలన అయిపోయిందంటే ఇంకా అత్తయ్య గారికి విలువేముంటుంది? అంతేగా అన్నయ్య, ఇంతకాలం ఏదో పెద్ద రహస్యముంది అనుకున్నది కాస్త తుస్సుమంటుంది. మరే అమ్మగారు, మీరు తొందరగా మోత తీసేసేయండి, వీళ్ళందరూ షాక్ అయిపోవాలంతే. అంతేనంటారా? తీసేద్దాం. అమోఘం అన్నారు, ఇదేనా? అందరూ పారిపోయేలా ఉన్నారు. తెచ్చేటప్పుడు ఈ కలర్లో లేదు, బాగానే ఉంది. ఇంతలోనే ఇలా అయిందేంటి? జయమ్మ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అందుకే అమ్మ అనుగ్రహించకుండా ఆగ్రహించింది. దైవంతో ఆటలు మంచిది కాదు. దైవ ప్రసాదం అంత సులభం కాదు. మిమ్మల్ని అవమానించటం నా ఉద్దేశం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అహంకారం అన్నింటినీ జయించదని ఈ జయమ్మకు ఇప్పుడు కనువిప్పు కలిగిందండి. అవును, తప్పు జరిగింది. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నన్ను నేను మోసం చేసుకున్నదన్నవుతాను. మీరెవ్వరూ చూడకుండా తాళపత్ర గ్రంథాల్ని నేను చదివాను. ఆ ధైర్యంతోనే ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళాను. నా పంతానికి మీ జాతకానికి మధ్య ఎన్ని యోజనాల దూరం ఉందో తెలుసుకున్నానండి. మీరు పదువుల బాగు కోసం ఆలోచిస్తున్నారు,
నేను పదోళ్లపై పెత్తనం కోసం ఆలోచిస్తున్నాను. నాయకులు జనాల అభిమానం నుండి గెలిచినప్పుడే అది అసలైన గెలుపు అవుతుందని బాగా తెలుసుకున్నానండి. నేను ప్రవర్తించిన తీరుకి నా మీద నాకే కోపంగా ఉంది. నేను ఓడిపోయానని, వేదవతి గారు గెలిచారని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. అందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. మంచితనానికి అభినందనలు. ప్రజల మనసుల్లో నుంచే వస్తాయి జయమ్మగారు. ఇప్పుడు ప్రసాదం సంగతి ఏంటమ్మా? అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయం దగ్గర పడుతోంది. చెయ్యి కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా చేత చేయిస్తానని అన్నారు కదత్తయ్య. ఆ ప్రయత్నమే చెయ్యాలి. పదమ్మా. ఆగండమ్మా. చిన్న మాట, అన్యదా భావించకండి. అమ్మాయి మెళ్ళో అబ్బాయి ఇంకా తాళి కట్టలేదు. అప్పుడే అంత పెద్ద బాధ్యతనివ్వడం మంచిది కాదని, పద్ధతి కాదు అని నా అభిప్రాయం. కానీ సమయం లేదు కదా పూజారి గారు. అయితే ప్రసాదం లేనట్టేనా? ఉంది. అమ్మవారి కృపతో ఏరువాకలో ఎలా అయితే ప్రసాదం తయారు చేశానో ఇప్పుడు కూడా అలాగే తయారు చేశాను. జయమ్మగారు, మీరు స్వార్థంతో చేశారు. నేను వేదవతి గారి సంకల్పాన్ని కాపాడడం కోసం చేశాను. వేదవతి గారు చేసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ కాస్త దగ్గరలోనే ఉంటుంది అని నమ్ముతున్నాను. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టి రుచి చూడండి. అమ్మా, మీరు అనుమతిస్తే స్వీకరిస్తాను. ఆపదలో ఆదుకోవడం అవనికి అలవాటే పంతులు గారు. తీసుకోండి. అమ్మా, రుచి చూసి చెప్పండమ్మా. నేను చేసినట్టే ఉంది పూజారి గారు. ఏరువాకలో అవని చేసిన ప్రసాదం తిన్నాం కదా, మాకు అప్పుడే అనిపించింది అచ్చం అమ్మగారిలాగానే చేసిందని. అందులో అనుమానమే లేదమ్మా. అవనిలో మన కుటుంబ గౌరవాన్ని కాపాడే క్వాలిటీస్ చాలా ఉన్నాయమ్మా. మరీ పొగిడేయకండి శ్రీకర్ గారు. అది పొగిడితే కాదమ్మా, నిజం. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తున్నాను. నువ్వేమో జాతకం అనే అర్హతను కలిగి ఉన్నావు. అవనేమో మీ కుటుంబం గురించి ప్రతి చిన్న విషయంలోనూ చాలా చక్కగా ఆలోచిస్తోంది. మీ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.
వేదవతి గారు, ఎవరి అమ్మాయి? అతిథిగా ఇంట్లో అడుగు పెట్టింది, ఆ తర్వాత మా కోసం చాలా చేసింది. నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఆదరించిన కుటుంబం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే. నా మనవరాలిగా కావ్యస్థానంలో పెళ్లి చూపుల్లో కూర్చోవాలమ్మా. నువ్వు పెళ్లి కూతురుగా అక్కడ కూర్చుంటే సమస్య నుంచి బయటపడతాం, లేదంటే మన పరువు రోడ్డును పడుతుంది. ఆ రకంగా అతిథి ఆత్మీయురాలైంది. ఒక పక్క మీ జాతకం గల అమ్మాయి, మరోవైపు మీ సంప్రదాయాల్ని కాపాడాలని తాపత్రయపడే అమ్మాయి.